ఓడిపోతే రెస్ట్ తీసుకుంటా, మాకు వచ్చేది లేదు పోయేది లేదు, ప్రజలకే నష్టం. ఎన్నికల్లో ఆగమైతే రాష్ట్రం కుక్కలు ఇంపిన ఇస్తారైతుంది. డబ్బు మద్యం అహంకారంతో వచ్చేటల్లం తిప్పికొట్టాలి. తెలంగాణ కోసం పోరాడినప్పుడల్లా జనాన్ని చంపింది కాంగ్రెస్. రాష్ట్ర ఏర్పాటు కోసం పక్షులెక్క విరిగిన సావు నోట్ల తలకాయ పెట్టినా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నిజంగా నిన్న అచ్చంపేట గాని మునుగోడు గాని వనపర్తి గాని 70 ఏళ్ల వయసులో 7-10ల వయసులో 70 ఏళ్ల వయసులో కేసీఆర్ తెలంగాణలో ఓ యుద్ధం చేస్తుండని చెప్పొచ్చు. ఎవరికోసం యుద్ధం చేస్తుండు? తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పుడు మిత్రుడు మిఠాపల్లి సురేందర్ ఒక మాట రాసిండు, తల్లికే మరు జన్మ ఇచ్చిన పురుష గర్భమాని పురిటి నొప్పులు తీసిన బిడ్డగా ఈ తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఎవరి దగ్గర చేతులు చాపొద్దు అని చెప్పేసి తెలంగాణను సంరక్షిస్తుంటే ఈ 9 ఏళ్ల తెలంగాణను ఎత్తుకపోవడానికి గుజరాత్ గులాములు, గుజరాత్ గద్దలు, ఢిల్లీ గులాములు కన్నేశిరు. వాళ్ళ కన్ను వడకుండా కేసీఆర్ కొట్లాడుతుండు. ఇది తెలియని వాళ్ళు కొంతమంది చిల్లర డ్రామాలు ఆడుతూ పైసల మదం తోటి గెలవాలనే ఆకాంక్షతోటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతుంటారు. మీ రాజకీయం కోసం కేసీఆర్ని ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో దిగజారుడు మాటలు మాట్లాడితే తెలంగాణ బిడ్డలు చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? ముమ్మాటికి కూసునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తెలంగాణ కోసం కేసీఆర్ ఏ విధంగా అయితే కొట్లాడిండో తెలంగాణ బిడ్డలు కూడా కేసీఆర్ కోసం అట్లే కొట్లాడతారు. సమయం వచ్చినప్పుడు జరంత ఓకే పట్టుర్రి. నెల నెల 15 రోజుల ప్రాణం ఇల్లే 10 జిల్లలు, అప్పటి ఉమ్మడి 10 జిల్లలు నీ కోసం అని మిఠాపల్లి సురేందర్ రాసిన మాటలు వాస్తవం కాబోతున్నాయి. చూడాల్సిందే ఖచ్చితంగా.